ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి గోరు చిక్కుడుగా అనగానే దాని కూర తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. మరి చిక్కుడుగా ఇష్టంగా తింటారు కానీ కాస్త గోరు చిక్కుడుగా అంటే మమ్మల్ని పెడతారు చాలా మంది. మరి గోరు చిక్కుడుగాయని కూడా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దామా. ఇప్పుడు మేము చెప్పే తీరుగానికి చూస్తే మీరు అమ్మని బెటరు అట్లా పెడతారా? గోరుచిక్కుడుగా చప్పగా నీరు ఎక్కువతో ఉంటుందండి. 100 గ్రాముల గోరుచిక్కుడుగా తీసుకుంటే 15-16 క్యాలరీలే, అసలు క్యాలరీ లేనట్లే. ఎంత కూర తిన్నా అసలు బరువు గానీ షుగర్ గానీ ఏమీ రాదు. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ బాగా, అందుకనే ఈనులు బాగా ముందు తర్వాత తీసేస్తారు. మోషన్ బాగా అవ్వాలంటే చివర్లు కొద్ది కావాలంటే కట్ చేసేసుకుని అలాగే కూర వండుకోండి, మోషన్ బ్రహ్మాండంగా అవుతుంది. అలాంటి వాళ్ళు అట్లా తినాలని. ఈ గోరుచిక్కుడుకాయలో ఫోలిక్ యాసిడ్, కూరగాయల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న కూరగాయ గోరుచిక్కుడుకాయ. అందుకని వాటిని బాగా మనం చెప్పినట్టు స్పెషల్ కారం వేసి వండితే మాత్రం గోరుచిక్కుడుకాయ కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా చూస్తేనే తినేయాలనిపించేటట్టు ఈ కర్రీ ఉంటుంది. చూడండి, అది గోరుచిక్కుడు కారం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేరుశెనపప్పులు 1/2 కప్పు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 5, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా కట్ చేసుకున్న గోరుచిక్కుడుగా ముక్కల్ని ఉడికించుకోవటం కోసం ఒక పాత్రలో వేసేసి అందులో టమోటా రసం పోసి వాటిని ఉడికించుకుంటాం. ఎక్కువ ఉడకక్కర్లేదు, 1 విజిల్ వచ్చే వరకు ఉంచిన సింపుల్గా అయిపోతాయి, లేత గోరుచిక్కుడుగాయలు ఉంటాయి కాబట్టి. ఇక ఈ గోరుచిక్కుడు కర్రీకి స్పెషల్ కారం సిద్ధం చేస్తున్నాం. నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవి 4 వేసేసి సిమ్లో పెట్టి ద్వారగా వేగనివ్వాలి. ఎప్పుడూ మనం ఎండుమిరపకాయలు ఎక్కువ వాడాం, కానీ గోరుచిక్కుడు కారానికి ఎండుమిరపకాయలు కూడా 4 వేసాం, కరివేపాకు వేసాం, వేరుశెనపప్పులు కూడా వేసాం. వీటన్నిటిని ద్వారగా వేగనిచ్చి స్పెషల్ కూర కారం మనం ఇట్లా మిక్సీ వేసుకుని రెడీ చేసి ఉంచుకుంటాం. ఇక గోరుచిక్కుడు కారం తయారు చేయడానికి ఫైనల్గా ఒక నాన్ స్టిక్ పాత్రలో కొబ్బరి వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో టమోటా రసంతో ఉడికించిన గోరుచిక్కుడుగా ముక్కల్ని తీసుకొచ్చేసి ఇందులో వేసేస్తాం. ఇందులో కూర కారం వేసేస్తాం. దీనివల్లే స్పెషల్ టేస్ట్ గోరుచిక్కుడుగాయ కూరకు వస్తుంది అనమాట. పైన ఇక నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఎంత ఇష్టంగానో టేస్టీగానో బాగా అందరూ తినగలుగుతారు. చూసారుగా, ఈ గోరుచిక్కుడుగాయ కారం అన్నది ఎంతో రుచికరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎప్పుడైనా గోరుచిక్కుడుగాయ పెట్టాలనుకున్నప్పుడు మీరు రెగ్యులర్గా చేసే కూరల కంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచికరంగా ఉంటుంది. జబ్బు లాంటి తిమ్మిర్లు ఏమిటి అంటే డయాబెటీస్ వల్ల తిమ్మిర్లు ఎక్కుతాయి. ఓకే, చాలా మందికి లావు ఎక్కువ అవటం వల్ల రక్త ప్రసరణ తగ్గి తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. కొంతమందికి మెడలో నడుములో డిస్కులు దెబ్బతిని నరాల పైన ఒత్తటం వల్ల జిమ్మును లాగుతూ తిమ్మిర్లు ఎక్కినట్టు ఉంటాయి అనమాట, చేతుల్లోనూ కాళ్ళల్లో. ఈ సయాటిక్ పెయిన్, సర్వైకల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాంటివి వస్తుంటాయి. కొంతమందికి రక్తం తక్కువ ఉండి రక్త ప్రసరణ తగ్గటం వల్ల తిమ్మిర్లు ఎక్కుతుంటాయి. కొంతమందికి రక్తనాళాల్లో బ్లాకేజెస్ వచ్చేస్తాయి, రక్త ప్రసరణ జరగదు చివర భాగాలకి, దానివల్ల తిమ్మిర్లు వస్తుంటాయి. ఇంకొక ముఖ్యమైన రీజన్ ఏంటంటే విటమిన్ B12 లోపించి కూడా తిమ్మిర్లు వస్తాయి. ఇన్ని కారణాల్లో ఏదన్నా తిమ్మిర్లు వచ్చి కంటిన్యూస్ గా ఉంటున్నాయి, కాస్త పడుకున్నా తిమ్మిరి ఎక్కటం, కుర్చీలో కూర్చున్నా ఫ్రీగా తిమ్మిరి ఎక్కటం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అట్లా ఎక్కుతుంటాయి. ఇలాంటి తిమ్మిర్లు ఒక సమస్యని తెలియజేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడాలంటే రక్త ప్రసరణ మనం పెంచుకోవటానికి ఫస్ట్ వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలకు మించిన మందు మరొకటి లేదు. వ్యాయామాలు చేస్తే ఎందుకు తగ్గుతాయి అంటున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు రక్త ప్రసరణ బాగా అవుతుంది కాబట్టి కదిపితే ఏమవుతుంది? అవును, ఆటోమేటిక్ ఇట్లా అంటున్నాం అనుకోండి, బాగా అవుతుంది. ఆ భాగానికి మూమెంట్ చేసినప్పుడు ఇక్కడ ఖర్చు అవుతుంది ఎనర్జీ. అవును, మూమెంట్ ని మరి ఇవ్వాలి అంటే దానికి రక్తము, గాలి, నీరు అన్ని వెళ్ళాలి, న్యూట్రియన్స్ అన్ని ఇవన్నీ వెళ్ళాలంటే రక్తం వెళ్తేనే మోసుకెళ్తుంది. అందుకని ఆటోమేటిక్ గా రక్తనాళాలు వ్యాకోచించేస్తాయి. వ్యాకోచిస్తే చకచక బ్లడ్ వెళ్ళిపోతుంది. బ్లడ్ వెళితే మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతే కొత్త బ్లడ్ ఎట్లా వెళ్తుందండి కదా. అందుకని వ్యాయామం చేస్తే దీనికి చక్కటి పరిష్కారం. సూక్ష్మమైన క్యాపిలరీస్ అన్ని సింగిల్ రోడ్ లో ఉన్న ఎల్ల వ్యాయామం చేస్తే డబల్ రోడ్ లా వెడల్పోతుంది. మరి దీనికి మందు ఉండదుగా, వ్యాయామే మందు. అందుకని రోజు కాస్త నడక నడవటం, చేతులు కాళ్ళు కదిపే వ్యాయామాలు ఇట్లా ఇట్లా
ఎట్లా చేతుల తిమ్మిర్లు కాళ్ళ తిమ్మిర్లకి ఇది బెస్ట్ అన్నమాట. వ్యాయామాలు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే చాలు. దీనికి తోడు లాన్లు ఎప్పుడైనా తడుస్తుంటాయి మంచుకు గానీ వర్షానికి గానీ, అలాంటి లాన్స్ లో నడవటం భలే మంచిది. అసలు ఇసుకలో నడవటం, పెబల్స్ ఉంటాయి దాని మీద చెప్పులు లేకుండా నడవటం, రక్త ప్రసరణ మెరుగు చేయడానికి ఇవి బెస్ట్ వాకింగ్ టెక్నిక్స్ అన్నమాట. రక్త ప్రసరణ ఫోర్స్ఫుల్ గా ఆ భాగానికి ఎక్కువ వచ్చేట చేయడానికి పాద స్నానాలు, చేతి స్నానాలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మామూలుగా చన్నీళ్ళల్లో వేడి నీళ్ళలో మనం పెట్టి కూర్చోమంటాం కదా, ఇప్పుడు ఇక్కడ రెండు బకెట్లు పెట్టుకుని ఒక బకెట్ లో వేడి నీళ్లు, ఒక బకెట్ లో చన్నీళ్లు, 5 నిమిషాలు 4 నిమిషాలు వేడి నీళ్ళలో పెడతాం, 2 నిమిషాలు చన్నీళ్ళలో పెడతాం. చేతులు ఒక గిన్నెలో పెట్టుకోవచ్చు, అటు ఒక చిన్నది ఇటు ఒక చిన్నది. కాళ్ళకి మాత్రం 2 బకెట్లు పెట్టి అటు ఇటు మార్చుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల రక్త ప్రసరణ బాగా ఎక్కువ అవుతుంది. చన్నీళ్ళలో పెట్టేసరికి రక్తం బాగా ఎక్కువ వస్తుంది దాన్ని వెచ్చగా చేయటం కోసం. వేడి పెట్టేసరికి ఆ వేడిని ఆ భాగం తట్టుకోవటానికి అక్కడున్న వేడి రక్తం వెనక్కి వెళ్ళిపోతుంది, డైలేట్ అవుతాయి రక్తనాళాలు, నొప్పులు కూడా తగ్గుతుంటాయి. మళ్ళా చలిలో పెట్టాం అనుకోండి వెనక్కి వెళ్ళిన రక్తం అంతా మళ్ళీ వస్తుంది మళ్ళా చలిలో పెడితే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేడిలో పెడితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇట్లా 3 సార్లు 5 నిమిషాలు వేడి నీళ్ళలో, 2 నిమిషాలు చన్నీళ్ళు, 3 టైమ్స్ చేసాం అనుకోండి, పైకి కిందకి నడిచేసరికి రక్తనాళాలు వ్యాకోచి సంకోచి వెళ్తే రక్త ప్రసరణ బాగా జరగటం, సూక్ష్మమైన రక్తనాళాలు కూడా ఇంకా చురుగ్గా పనిచేయడం జరిగి ఈ తిమ్మిర్లు బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. గోడ సపోర్ట్ కానీ పిల్లర్ సపోర్ట్ కానీ తీసుకుని చేతుల్ని, మోక చేతుల్ని పిల్లర్ మీద గోడ మీద పెట్టేసి బాడీని అట్లా స్ట్రెచ్ చేయటం వల్ల ఆటోమేటిక్ గా ఈ షోల్డర్ దగ్గర, మెడ భాగం దగ్గర మజిల్స్ టైట్ అయి స్టిఫ్నెస్ తో పట్టేసిన వల్ల కూడా ఫ్రీ అయితే మజిల్ పెయిన్ తగ్గుతుంది. అలా ఆ మజిల్స్ ని ఫ్రీ చేసే స్ట్రెచెస్ ఎలా చేయాలో చూడండి. ముందుగా గోడకి 2.5 అడుగులు దూరంలో మనం నుంచుని చేతుల్ని గోడ మీద మనం అట్లా పెట్టేస్తాం. ఆ తర్వాత నడుముని, మెడని, ఛాతీని కిందెవరో పట్టుకుని లాగుతున్నట్టుగా మనం అట్లా స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు నొక్కాలి, వంచి అట్లా నొక్కినప్పుడు షోల్డర్ జాయింట్ దగ్గర స్టిఫ్నెస్ తగ్గుతుంది అన్నమాట, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అలా ముందుకి ఎంత కిందకి ఎంత నొక్కితే అంత బాగా ఫ్లెక్సిబిలిటీ అక్కడ వచ్చి ఆ ఫ్రోజన్ షోల్డర్ తగ్గుతుంది అన్నమాట. అట్లా పైకి అనాలి, మళ్ళా కిందకి స్ట్రెచ్ చేయాలి, మళ్ళా పైకి మళ్ళా కిందకి. అదే రకంగా ఎక్కువ స్ట్రెచెస్ చేస్తుంటే ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి గోడ నుంచి 1 అడుగు దూరంలో మనం నుంచుని 2 మోకచేతుల్ని గోడ మీద ఆనిస్తాం. ఇందాక చేతులు ఆనిచ్చినప్పుడు మోకచేతులు ఆనిచ్చేస్తాం. అట్లా ఆనిచ్చిన తర్వాత కొంచెం పాదాలు వెనక జరుపుకుని నడుముని ముందుకు స్ట్రెచ్ చేస్తూ రొమ్ము భాగం గోడ కానాలన్నట్టు అట్లా మనం స్ట్రెచ్ చేయాలి బాగా. మళ్ళా వెనక్కి వెళతాం, మళ్ళా నడుముని ముందుకు బెండ్ చేసి రొమ్ము భాగం గోడ కానాలని మళ్ళీ అట్లా బెండ్ అవ్వాలి. దానివల్ల గూడులో బిగింపు త్వరగా తగ్గటానికి స్ట్రెచ్ బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వది, ఈసారి పక్కకు తిరిగి నుంచుంటాం స్ట్రెయిట్ గా, ఎడమ చేతిని గోడ మీద పెట్టేసి కుడి చేతిని పైకి లిఫ్ట్ చేసి సైడ్ స్ట్రెచ్ చేస్తాం. అట్లా షోల్డర్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి బాగా ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఈసారి కుడి చేతిని గోడ కానిచ్చేస్తాం, ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి నడుముని అట్లా కుడివైపుకి సైడ్ బెండ్ చేసి స్ట్రెచ్ చేసి అదే విధంగా కదలకుండా ఉండాలి. ఈ 3 షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అవ్వటానికి ఉపయోగపడితే చివరిగా అట్లా హాయిగా గోడ కానుకుని నుంచి రిలాక్స్ అవ్వచ్చు. చూసారుగా, డాక్టర్ గారు చూపించిన విధానంలో మనం కనుక మెడకి సంబంధించి అలాగే భుజానికి సంబంధించిన ఈ వ్యాయామాలు చేస్తే గనక ఆ ప్లేసెస్ లో ఉండే ఒత్తిడి అంతా కూడా రిలీవ్ అయిపోతుంది, నొప్పులు రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. డాక్టర్ గారు ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మంచి అవగాహన అందించారండి. ధన్యవాదాలు. ధన్యవాదములు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.